సో జనరల్గా దీంట్లో ఏంటంటే టూ ఫేజెస్ ఉంటాయి. అంటే ఒక యంగ్ గర్ల్, అంటే ఒక 10 to 12 ఇయర్స్ గర్ల్, పీరియడ్ సెట్ అయినప్పుడు మెనార్కీ అని, ఒక 40-45 ఇయర్స్ ఫేజ్ వచ్చిన తర్వాత పాజ్, అంటే స్టాప్, అంటే పీరియడ్స్ అయిపోయేదాన్ని జనరల్గా దాన్ని మెనోపాజ్ అంటూ ఉంటామండి. సో దీంట్లో ఏంటంటే ఒక మెనోపాజ్ వచ్చినప్పుడు, అంటే ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం, అంటే ఒక 40 ఇయర్స్ అప్పుడు 42 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనకి కనిపించే లక్షణాలు, అంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు, అంటే మెనోపాజ్ వచ్చే చేంజెస్ ముందు మనం పెరీ మెనోపాజల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా దీంట్లో ఈ పెరీ మెనోపాజల్ సిండ్రోమ్లో ప్రామినెంట్గా మెయిన్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 40-42 లేదంటే 43 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో బాగా బాడీలో హాట్ ఫ్లషెస్ అది రావటం, అంటే వేడి ఆవిర్లు అవి రావటం, బాగా జనరలైజ్డ్ వీక్నెస్, అంటే బాగా నిస్సత్తుగా నీరసంగా బాగా నిర్జీ, అంటే ఒక రకమైన ఫటీగ్, బాగా లెథార్జిక్గా ఏ పని చేయలేకపోవటం, కాన్సన్ట్రేషన్స్ అనేవి తగ్గిపోవటం, ఏదైనా తొందరగా ఇసుక్కోవటం, అంటే ఒక రకమైన ఇరిటాబిలిటీ, ఇమోషనల్ ఇన్స్టాబిలిటీకి గురవటం, దాంతోపాటు ఈ బోన్స్లో జాయింట్స్లో పెయిన్స్ అవి రావటం, అంటే ఒక రకంగా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అవి ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అంటే బోన్స్లో బ్రిటిల్నెస్ అది డెవలప్ అవ్వటం, వైటమిన్ డి లెవెల్స్, అంటే మనకు ఒక్కసారి జాయింట్ పెయిన్స్ కానీ బొయికుల్లో నొప్పులు అవి వచ్చినప్పుడు మనం గమనించగలిగితే ప్రామినెంట్గా ఒకసారి వైటమిన్ డి, సీరం కాల్షియం లెవెల్స్ అవి ఒకసారి చూసుకుంటే, జనరల్గా ఒక 100 మందిలో మనం తీసుకుంటే ఒక 60-70% ఆడవారిలో ఈ వైటమిన్ డి లెవెల్స్ తగ్గి ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఇంకా అది మనం దాన్ని అలాగే కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒకసారి వైటమిన్ డి లెవెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు బోన్స్లో ఒక రకమైన పెడుస్తనం అనేది, అంటే బ్రిటిల్నెస్ అనేది డెవలప్ అవుతుంది, అంటే ఫ్రాక్చర్ లయబిలిటీ, సేఫ్గా చిన్న దెబ్బ తగిలిన బోన్స్ బ్రేక్ అవటం, హెయిర్ లైన్ క్రాక్స్ అవి రావటం అనేది జరుగుతూ ఉంటాయండి. దాంతోపాటు ఇంకొక కామన్గా మనం చూస్తున్న లక్షణం ఏంటంటే, అంటే వెజైనైటిస్, అంటే దీంట్లో ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది తప్పిపోవటం, అంటే యాసిడిక్ నేచర్ అనేది ఎక్కువ అవటం, ఆల్కలైన్ బేస్ అది తగ్గిపోవటం, జనరల్గా యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ అవి రావటం, ఇచ్చింగ్, అంటే వెజైనాలో ఇచ్చింగ్ సెన్సేషన్ అవి రావటం, హాట్ ఫ్లష్, అంటే బాగా ఒక రకమైన ఇరిటేషన్ అది ఉండటం అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ పెరీమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో లేదంటే మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో మనకి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ డ్యూరింగ్ ద ఫ్యామిలీ లైఫ్లో కూడా ఒక రకమైన ఇన్కన్వీనియన్స్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఈ డ్రైనెస్ ఆఫ్ వెజైనా వలన ఈ లక్షణాలన్నీ మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వీటినన్నింటిని మనం తీసుకుని పరిగణనలోకి తీసుకుని, అంటే మెయిన్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అవి తగ్గిపోవటం వల్ల, అంటే అవి కంప్లీట్గా స్టాప్ అయిపోవటం వల్ల, అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏదైతే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలా, అవి ఆగిపోవటం వల్ల ఈ బాడీలో న్యాచురల్గా సైక్లికల్ చేంజెస్గా జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం ఎలా ఫోర్గో చేయాలి, ఎలా మనం ఓవర్కమ్ చేయాలంటే అవసరమైన ఫుడ్ హ్యాబిట్స్ అవి తీసుకోవటం, ప్రామినెంట్గా అసలు ఏదైతే మనకి నిద్రపోవటం, మెడిటేషన్ అది చేసుకోవటం, మంచి ఫుడ్ అది తీసుకోవటం, లైఫ్ స్టైల్ని మనం ఏదైతే ఇంతకుముందు లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్ నుంచి ప్రామినెంట్గా లైఫ్ స్టైల్ని మార్చుకోవటం. దీంట్లో మనకి కొంతమందిలో ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఎక్సర్సైజెస్ అని చెప్తూ ఉంటాం, అంటే పెల్విక్ మసిల్స్ని కొద్దిగా టెంపరీగా హోల్డ్ చేసి వదలటం వలన కూడా, ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఎక్సర్సైజెస్ వలన కూడా కీగల్స్ ఎక్సర్సైజెస్ అని చెప్తూ ఉంటారు. జనరల్గా డెలివరీస్ అయిన తర్వాత డాక్టర్స్ లేడీస్కి అంటే చెప్తూ ఉంటారు, అంటే ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ కానీ పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఎక్సర్సైజెస్ కానీ, అంటే పెల్విక్ మసిల్స్ స్ట్రెంగ్నింగ్కి అవసరం అయ్యే ఎక్సర్సైజెస్ అండి, అవన్నీ చేసుకోవటం, మంచి ఫుడ్ అది తీసుకోవటం వల్ల ఈ ఏదైతే మనకి కొంతమందిలో హిమోగ్లోబిన్ లెవెల్స్ అవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి, అంటే HB లెవెల్స్ అవి పడిపోతూ ఉంటాయి, దాంతోపాటు మనకి వైటమిన్ B12 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవటం, బ్లడ్ టెస్ట్లు అవి చేసుకోవటం, ఒకసారి అవసరమైతే అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అది చేసుకుని, ఇంకేమైనా అదర్ ఎలివేటింగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఫోర్గో చేసుకుంటూ ప్రామినెంట్గా వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ అది ఇచ్చి, ఇంకేమైనా మెడికేషన్స్ ఏమైనా అవసరమైతే వాటిని మనం హోమియోపతిలో మనకి మంచి హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి, అంటే ప్రామినెంట్గా మెనోపాజ్ తర్వాత మనకు కనిపించే ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనం కన్సిడర్గా ప్రామినెంట్గా కేస్ టేకింగ్లో మనం మెడిసిన్ అది ప్రాపర్గా GCS మెథడాలజీ ద్వారా మనం వాళ్ళకి మెడిసిన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి హెల్దీ లైఫ్ ఇవ్వగలమని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయదలుచుకున్నాను.